తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు ఎన్నికల కోసమే కేసీఆర్ వ్యాఖ్యలు ఏడు విలీన మండలాల ప్రజలు మళ్లీ తెలంగాణకు వెళతారా అని ఎవరో అడిగితే మేం వెళ్లమని స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు అక్కడ ఏవి లేవో కేసీఆర్ చెప్పుకుంటే బాగుంటుందని అన్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు మాకు జగన్ సీఎంగా కావాలి అంటున్నారు ఏపీలో పెన్షన్ అద్భుతంగా అమలవుతుందని కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు ఏపీలోనే తెలంగాణలో కూడా పెన్షన్లను అమలు చేస్తామని కేసీఆర్ అప్పట్లో చెప్పారు పెన్షన్ల ద్వారా కోటి అరవై లక్షల కుటుంబాల్లో కోటి నలభై లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరిందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఈ రికార్డును ఎవరూ కాదనలేదు తమ ప్రైవేటు వ్యాపారాలను రక్షించుకునే వాళ్ళు హైదరాబాద్ ర్యాలీలో పాల్గొన్నారని సజ్జలు తెలిపారు వంద మందో రెండు వందల చంద్రబాబుకు ర్యాలీకి రాకుండా ఎలా ఉంటారు వంద వాహనాలు పెడితే రోడ్డు జామ్ కాకుండా ఎలా ఉంటుంది మా ఎమ్మెల్యే వెళితే కూడా అంతకంటే ఎక్కువ మంది వస్తారని ఆయన పేర్కొన్నారు రోగం వచ్చింది వెంటనే హాస్పిటల్ కు వెళ్ళకపోతే పోతానన్నట్లు చెప్పింది చంద్రబాబు రోగం వచ్చిందని చెప్పాడు కనుక పద్నాలుగు గంటలు కారులో ఎలా కూర్చున్నాడని సజ్జల ప్రశ్నించారు జబ్బులు ఉన్నాయని కోర్టుకు చంద్రబాబు అబద్దాలు చెప్పాడని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు ఆ అబద్దాలతోనే బెయిల్ తెచ్చుకున్నాడు ఒక నేరానికి పాల్పడి లోపలికి వెళ్లడన్నారు అనేక సర్వేల్లో జగన్ కు అరవై డెబ్బై ప్రజా మద్దతున్నట్లు తేలుతుందని సజ్జలు వెల్లడించారు అందుకే పొత్తుల కోసం వాళ్ళు తాపత్రయ పడుతున్నారు ఎంతమంది కలిసినా ముప్పై శాతం పంచుకోవటమే ఒకవైపు చంద్రబాబు ఉన్నారు మరోవైపు జగన్ ఉన్నారని తెలిపారు మన కోసం నిలబడిన నాయకుడికి మనం మద్దతుగా నిలబడాలని ఏపీ ప్రజలను కోరారు చంద్రబాబు వంచనకు పెత్తందారి స్వభావానికి ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని సజ్జల పిలుపునిచ్చారు తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా ఫలితాల వరకు నరాలు తెగే ఉత్కంఠే ముందు కంటే పెరిగిన మరింత హీట్ రోజు రోజుకు అభ్యర్థుల్లో పెరుగుతున్న టెన్షన్ ఇదంతా ఓకే కానీ జనాల మనసుల్లో ఎవరున్నారు సర్వే కోసం గ్రౌండ్ లోకి వెళుతుంది మీ హిట్ టీవీ త్వరలోనే మీ ముందుకు హిట్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్